శభాష్ జగన్ మాట ఇస్తే అలా ఉండాలి. జగన్ అనేక హామీలు ఇచ్చారు, నెరవేర్చడం ప్రారంభించారు. నెరవేరిన హామీల్లో బాక్సైట్ తవ్వకాల రద్దు అనేది ప్రజా ఉద్యమాల్ని, ఆకాంక్షల్ని గౌరవించడం. నెరవేరిన మరో హామీ కథ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ప్రజాభిప్రాయాన్ని మన్నించడమే. చాలామంది తెలుగుదేశం నాయకులకు ఇది కూడా జగన్ కక్ష సాధింపులా కనిపించవచ్చు. పై పైన చూస్తే అలాగే అనిపించవచ్చు కూడా, కానీ డిఫరెంట్గా చూడాలి. అసలు కథలోకి వెళదాం. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామం అది. అసలే చిన్న ఊరు. గ్రామానికి దగ్గరలోని తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, కేసీ ఎస్కేప్ కాలువలు సుమారు 80 అడుగుల లోతులలో ఉండడం వల్ల సమీప బావులు, బోర్లలో నీరు అడుగంటిపోయింది. 2009లో వరదలకు మరింత దెబ్బతింది. 2011లో మరో పిడుగుపాటు వంటి వార్త ఊరికి చేరింది. ఊరి మధ్యలో నిప్పుల వాగుకు అనుబంధంగా ర్యాంక్ అనే సంస్థకు 7.2 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పుడు జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం రహస్య దోస్తీలో ఉన్న కాలం. ఈ ప్లాంట్ వెనుక ఉన్నది ఎవరు? కె కృష్ణమూర్తి, ఏరాసు ప్రతాప్ రెడ్డి. గ్రామం వ్యతిరేకించింది. ఓ పని చేయండి, దూరంగా మాకు ఓ ఊరు నిర్మించండి, మేము వెళ్ళిపోతాం, ఈ ఊరిని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు. ఆ నేతలు ఒప్పుకుంటారా? సహజంగానే అంగీకరించలేదు. భూమి పూజకు దిగారు, గ్రామస్తులు అడ్డుకున్నారు. 2012 రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. కలెక్టర్ తాత్కాలిక పనులు ఆపేయించారు. 2013లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు నిర్వహిస్తే గ్రామస్తులు మూకమ్మడిగా వ్యతిరేకించారు. చెస్, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అనుకున్న ప్లాంట్ నిర్మాతలు విస్తృతంగా పోలీసులను దింపేసి పనులు స్టార్ట్ చేశారు. 2014లో 1000 మందితో కలెక్టరేట్ ముట్టడి. సరే, ప్లాంట్ ఆపేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బదిలీకి బలయ్యారు. మళ్ళీ 100ల పోలీసుల బందోబస్తుతో పనులు, బ్లాస్టింగ్లు. కూలిపోతున్న ఇళ్ల కప్పుపై జనమంతా ఏకమై ఆ యంత్రాలను ఊరవతలకు దాటించి వచ్చారు. తగలబెడతామని హెచ్చరించారు. కానీ అస్మదీయులు కదా, చంద్రబాబు ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. ఇక రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశారు. సామ్రాజ్యమ్మ, అన్నమ్మ, దాసరి మేరమ్మ, రొక్కల సుశీలమ్మ, బోనాల కాశమ్మ, బోనాల చిన్నక్క లక్ష్మమ్మ, బోనాల భారతి, దరగ సుశీలమ్మ, దాసరి పుష్పలత, రూతమ్మ, వీళ్లతో 1567 రోజుల పాటు దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. మధ్యలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలిశారు. బనకచర్లకు వచ్చినప్పుడు చంద్రబాబును కలిశారు. నో యూజ్, లైట్ తీసుకున్నారు. పుట్టపర్తిలో రాహుల్ను కలిశారు. బనకచర్లకు వచ్చినప్పుడే జగన్ను కూడా కలిశారు. నేను సీఎంను అయితే ఆ ప్లాంట్ నిర్మాణం ఉండదు అని హామీ ఇచ్చారు తను. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి, ఒక్క తెలుగుదేశం తప్ప. చివరికి ఏం జరిగింది? జగన్ సీఎం అయ్యారు. హామీ గుర్తుంది. కలెక్టర్ తనను కలిసినప్పుడు ప్లాంట్ రద్దు అని స్పష్టంగా చెప్పారు. ఇది వార్త. 1567 రోజుల దీక్షకు ముగింపు. మళ్ళీ తెలుగుదేశం గెలిచి ఉంటే పార్టీ నేతలు మరింత తెగబడేవాళ్ళు. ఊరు కన్నీరయ్యేది, నిప్పుల వాగులో కొట్టుకుపోయేది. వైఎస్ హయాంలో తవ్వకాలకు నానా అక్రమ ప్రయత్నాలు సాగినా సరే ఆ బాక్సైట్పై తను ఎలా తన హామీపై నిలబడ్డారో జగన్ ఈ వేంపెంట ప్లాంట్ పైన అలాగే నిలబడ్డారు, నెరవేర్చారు. దీక్షల విరమణ సందర్భంగా జగన్ హామీని గుర్తు చేస్తూ ఇన్ని రోజుల దీక్ష కథను ఈనాడు రాసుకునేది తప్ప సాక్షికి మాత్రం దాన్ని హైలైట్ చేసుకోవాలనే సోయి లేకుండా పోయింది పాపం జగన్.